ఆరాధన గురించి గత కొన్ని వారముల నుండి ఆరాధన గురించి నేను వివరిస్తూ ఉన్నాను. ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన ఎందుకు చేయాలి, దేవుని ఆరాధన సత్యముతో ఆత్మతో చేయాలని, వేషధారణతో కూడిన ఆరాధన దేవుడు అంగీకరించడని, ఇలాంటి ప్రసంగాలు దాదాపు 14 చేసినాను. అంటే సంఘం నేను ఆరంభించిన ఈ ఆరాధన సిరీస్ ఒక శీర్షిక, అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని ఆరాధించడం చాలా గొప్ప కార్యం. మనం ఆదివారము పునరుద్ధాన దినము సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ సిలువ శక్తిని మనం పొందుకుంటున్నాము ప్రభు బల్ల ద్వారా. తిరిగి ఆ సిలువలో చూపిన మహాబలియాగాన్ని మనం కొనియాడుతున్నాం. అంతగా మనల్ని ప్రేమించిన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. వీఆర్ వర్షిప్పింగ్ 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 గాడ్. నీ హృదయంలో ఆరాధన భావము ప్రతి దినం ఉండాలి. ముఖ్యంగా ఆరాధన ఆదివారం కేటాయింపబడింది, ఎందుకంటే ఇట్స్ ఫర్ వర్షిప్. ఇంకా దేనికి కాదు, ఆదివారం అంటే ఆరాధించే దినం. ఆయనను ఆరాధించాలి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. తన ప్రజల నోటి నుండి వచ్చే స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయనకు తగిన జిహ్వ ఫలాన్ని, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ యూ హ్యావ్ టు గివ్ అన్ టు ద లార్డ్. అవును, ఏమి తీసుకొని ఆయన సన్నిధికి నువ్వు రాగలవు? విరిగి నలిగిన హృదయం, స్తుతులతో నింపబడిన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ఒక వారమంతా కాపాడినాడు. ఎంతోమందిని లాక్కొని వెళ్తున్నారు. ఇంతకుముందు కుక్కలను లాక్కొని పోవడం, బండిలో కుక్కలను, స్ట్రే డాగ్స్ను లాక్కొని పోవడం చూసినాను. ఇప్పుడు కుక్కలు చూస్తున్నాయి మానవులను లాక్కపోవడం. అంటే ఈ రోగం అలాంటిది. కుక్కలన్నీ వీధిలో ఉండి చూస్తున్నాయి మానవులను లాక్కపోయే దినాలు. ఈరోజు రోగం వచ్చిందంటే నేను తృణీకరిస్తారు, రోగం వచ్చిందంటే నీ సొంత వారు నిన్ను గెంటి వేస్తారు, ఇరు పొరు వారు కూడా ఇగో వచ్చింది రోగం తొందర తీసుకుపోండి అంటే, చూడండి ఎంత భయంకరమైన లోకంలో మనల్ని ఎంత కనుపాప వల్ల కాపాడు. ప్రతి ఒక్కరు రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎందుకంటే సజీవ లెక్కలు మనల్ నుంచినాడు దేవుడు. ఎందుకు వచ్చినాడు? మన్ను ఆయనను స్తుతించదు గోతిలోని దిగిపోతే నువ్వు కొనియాడలేవు. నువ్వు మరణమైతే దేవుని గురించిన జ్ఞాపకాలు నీకు స్మృతులు ఉండవు. సజీవ లెక్కలో నేను నుంచినాడు, నన్ను నుంచినాడు, మనందరి నుంచినాడు. ఎందుకంటే స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు బలంలో పాలు పొందాలి, శక్తి పొందుకోవాలి. ఈ శక్తిని ఇతరులకు నువ్వు అందించాలి. ఈరోజు మరి ఒక సందేశంతో మీ ముందుకు వచ్చినాను. ఆరాధన, ఆరాధనలో దేవుని దర్శనం, గాడ్స్ విజన్ వైల్ యూ వర్షిప్. నువ్వు ఆరాధించేటప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకుంటావు. అందుకే నేను చెప్తాను, దేవుని దర్శనం మీకు కలుగుతుంది. మీరు ఒంటరిగా కూర్చొని తలుపు వేసుకొని ఆరాధించినా, కుటుంబంతో ఆరాధించినా, మరి సంఘంలో మీరు ఆరాధించినా, అటు ఇటు చూసుకుంటూ పక్కన ఎవరు కొత్త చీర కట్టుకొచ్చినారు, ఆమె ఏ నగలేసుకుంది, ఇతను ఏ కోట్ బూట్ వేసుకున్నాడు అంటే నీకు 0 మార్కులు దేవుని దగ్గర. మైనస్ పడుతుంది, కొన్నిసార్లు శిక్ష కూడా వస్తుంది. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన గురించి చాలా మరి గౌరవప్రదంగా చాలా భయభక్తులతో ఉండాలంట. దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు నీ ప్రవర్తనను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి 5:1 ఉంది. ఇప్పుడు మందిరాలు కూడా అది దేవుని ఉగ్రతనే. మందిరంలో అడుగు పెట్టే అవకాశం లేకుండా అయిపోయింది. అడుగు పెట్టిన బిక్కు బిక్కుమంటూ అడుగు పెట్టాలి. సంతోషం లేదు, సమాధానం లేదు, స్వాతంత్రం లేదు. కానీ ఇదే మందిరం. ముందే చెప్పినాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజులు రాబోతుందని వచ్చేసినాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడే నీకు ఆలయం, ఎక్కడుంటే అక్కడే దేవుడు దిగొస్తాడు, ఎక్కడుంటే అక్కడే ప్రభు బల్ల, ఎక్కడుంటే అక్కడే నీకు దేవుని మహిమపరిచే అవకాశం. నీ కుటుంబంలో నీ కుటుంబస్తులతో కలిసి నీవు ఆరాధించు. ఒంటరిగా నీకు ఎవరు సపోర్ట్ లేకుంటే ఒంటరిగా ఆరాధించు. దేవుడు ఒక్కరిని కూడా 1000 చేయగలడు. వారిలో ఒంటరి అయిన వారిని 1000 మార్చగలడు. దైవశక్తి ఎలాంటిది, ఆయన శక్తి ముందు నీవేపాటి వాడు. నువ్వు తగ్గించుకోండి, వినయ విధేయత అని ఆరాధించడం నేర్చుకోవాలి. పాటలు పాడాలి, రాగం లేకుండా పాడాలి, స్తుతించాలి, ఘనపరచాలి. కనుక ఈరోజు ఆరాధనలో దేవుని దర్శనం, దైవ దర్శనం అనే ఒక అంశం మీద మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. యెషయా 6 చెప్తున్నాను. ఇక్కడ యెషయా ప్రవక్త పొందుకున్న గొప్ప దైవ దర్శనం. ఈ దైవ దర్శనము దేవదూతల పరలోకంలో దేవుని, మహోన్నతుడైన దేవుని, గొప్ప దేవుని, దేవాది దేవుడు, మరి ఆయనను ఆరాధిస్తున్న ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయా దర్శనాన్ని పొందుకుంటున్నాడు. అంటే నీవు నేను దేవుని మనసార ఆరాధించినప్పుడు,
దైవ దర్శనాన్ని పొందుకుంటావు. అయితే యెషయా 6, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం నా అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనను. ఆయనకు పైగా సిరాపులు నిలిచి ఉండిని, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండె. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రుడం అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులార చూచి తిని అనుకుంటుని, అప్పుడు ఆ సిరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలాను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను నేను, అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లను, మీరు నిత్యం వినుచుందరుగా అని గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరుగా అని తెలుసుకొనకుందరు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇంకా క్రింది భాగం కూడా మీరు చదవాలి. ఈ అధ్యాయం అంతా ఎంతో చదవదగింది, విలువైంది. దేవుని దర్శనము, యెషయా ప్రవక్త మరి దేవుని ఆరాధనలో పొందుకుంటాడు. ఆరాధన దినంలో మనమున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. ఆత్మతో సత్యంతో ఆరాధించి సంపూర్ణ హృదయంతో ఆయనను గౌరవించి ఆయనను ఘనపరిచినప్పుడు దేవుని చిత్తము నీ జీవితంలో బయలుపరచబడుతుందనే సంగతి నీవు ఈ వాక్య భాగంలో తెలుసుకుంటున్నావు. దేవుడు ఎంత ఘనుడో, తానెంత ఘనహీనుడో అది స్పష్టమైపోయింది. ఆరాధనలో కొన్ని కార్యాలు దేవుడు మనకు స్పష్టం చేస్తాడు. ఎట్లయితే ఆరాధన అంటే అగ్ని వంటిది, ఆ దేవదేవులను స్తుతిస్తున్నావు అంటే అది ఎంత గొప్ప శక్తితో కూడింది. ఎప్పుడైనా అగ్ని చేతను ఒక చెత్తను కాల్చేసినప్పుడు ఏదైనా విలువైన వస్తువు ఉంటే అక్కడ మిగిలి నీ కొరకు కనబడుతుంది అది. నేను ఒకసారి వార్తాపత్రికలు చదివినాను, సిజేరియన్ ఆపరేషన్ చేసిన ఒక తల్లి, అంటే ఆమె బిడ్డను కన్నది, ఆ సిజేరియన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ఎందుకు చనిపోయిందో ఎవరికీ తెలియలేదు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అంటారు కదా, అలాగూ చిన్న బిడ్డ బ్రతికుంది, తల్లి చనిపోయింది. అయితే వారు ఆ తల్లి దేహాన్ని క్రిమేషన్ చేసినారు, అంటే కాల్ చేసినారు. మరుసటి ఉదయం తన భర్త ఆ దుఃఖం తట్టుకోలేకుండా వెళ్ళి ఏడుస్తూ ఆ బూడిదలో ఇలా చేతులు పెట్టి ఆయనకున్న తన భార్య మీద ఉన్న ప్రేమతో ఆ బూడిదని తడువులాడుతున్నాడు. కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ రోదిస్తూ ఆయన చేతికి ఒకటి తట్టింది, ఏంటంటే కత్తెర తట్టింది. అది మెడికల్ సిజర్ అన్నమాట. అప్పుడు ఆ కత్తెర పట్టుకొని ఆయన మరి వెళ్ళి హాస్పిటల్ అథారిటీస్ను ప్రశ్నించినాడు, నాకు కత్తెర లభించింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె నువ్వు ఆపరేట్ చేసినప్పుడు ఈ వైద్యులు కత్తెర మర్చిపోయినారు కడుపులోపట, ఆ నొప్పితోటి భరించలేక ఆమె మరణించింది. ఆమె ఎందుకు మరణించిందని ఎవరికి అర్థం కాలేదు. అంత బాగుంది ఆపరేషన్ సక్సెస్ఫుల్ కానీ పేషెంట్ ఎందుకు చనిపోయింది? అగ్ని చేత అది బయలుపరచబడింది. అందుకే దేవుడు అంటే మనం ఎందుకు భయపడాలి? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనలో ఉన్న కల్మషం బయటపడుతుంది, మనలో ఉన్న పాపం బయటపడుతుంది, మనలో ఉన్న అవిధేయత బయటపడుతుంది. అందుకే ఆత్మతో నువ్వు ఆరాధించాలి. ఏదో ఆడంబరమైన ఆరాధనలో ఆయన నీ బయలుపరుస్తాడని కాదు, నీవు ఆత్మతో నింపబడి ఆరాధించినప్పుడు నీకున్న అవకతవకలు, నీకున్న పాపం, నీ కుటుంబంలో ఉన్న పాపం అన్నీ బయలుపరుస్తాడు. అందుకే ఇక్కడ ఎలాగ ఆరాధిస్తున్నారంటే దేవదూతలు ఆరాధిస్తారు. దర్శనం చూస్తున్నాడు యెషయా. ఏమని దర్శనం చూస్తున్నాడు? ఆయన ప్రవక్త అంటే జనులకు దేవునికి మధ్యలో ఉన్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వాడు, అనాయింటెడ్ బై గాడ్ టు బీ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు అందించాలి, ప్రజల బాధలు దేవునికి అందించాలి. అంటే ఎంత బాధ్యతతో కూడిన గొప్ప పదవి యెషయా ప్రవక్తకు దేవుడు ఇచ్చినాడు.
ప్రవక్తలు లేక అభిషక్తులు లేక నాయకులు కాపర్లు అంటే వారు ప్రజలకు దేవునికి మధ్యలో ఉన్నారన్నమాట. అయితే ఇతను యెషయా ప్రవక్త మరి చూసిన దర్శనంలో చాలా అద్భుతమైన దర్శనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం ఉందో ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్న దేవుడు అనమాట. మనం ఈరోజు ఆరాధించే దేవుడు ఎక్కడున్నాడంటే, నువ్వు ఆయనను ఒక షెల్ఫ్లో పెట్టడం కానీ, బల్ల కింద పెట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడానికి ఆయన అలాంటి దేవుడు కాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసేవాడు, ఆత్మరూపి, సమస్తం మీద అధికారం గలవాడు, ఔన్నత్యం గల దేవుడు, మహోన్నతుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అత్యున్నతమైన సింహాసనము ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అంటే హి సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. మనం ఎప్పుడైనా అనుకుంటాం కదా, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, దేవుడు చూసుకుంటాడులే, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అంటే అది ఉట్టి మాట కాదు, అది దట్స్ చాలా విలువైన మాట. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అంటే ఆయన చేతికి నువ్వు అప్పగించినావు నీ వ్యాధ్యాన్ని, హీ విల్ టేక్ కేర్. నీకు అన్యాయం జరిగితే గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అనాలి, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. అయితే యెషయా ప్రవక్త అటువంటి దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనాసీనుడై దేవుడు ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకోలేను. దాని భావం ఏంటి? ఆయన చొక్కా అంచులు దేవాలయం అంతా నిండుకుందంటే ఆయన ప్రశస్తమైన శక్తి ఆ సన్నిధితో దేవాలయం అంతా నిండుకుంది. మనం ఆరాధించే ఆరాధన అలా ఉండాలి. జూమ్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మూలకు కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా, యూట్యూబ్ చూస్తున్నా, దేవుని సన్నిధితో మనం నింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉట్టి పెదవులతో ఆరాధన కాదు. నువ్వు ఆరాధించుకుంటే దేవునికి ఏదైనా తక్కువ అవుతుందా? ఏ తక్కువ కాదు. నీవు ఆరాధించుకుంటే, నువ్వు చప్పట్లు కొట్టకుంటే, నువ్వు పాటలు పాడకుంటే పిచ్చుకలు పాటలు పాడతాయి, రాళ్ళు కేకలు వేసి దేవుని స్తుతిస్తాయంట. మనం ఆరాధన నిమిత్తమే సృజింపబడినాం. ఎందుకో నువ్వు ఈ లోకంలో సృజింపబడినావు? కేవలము దేవుని ఆరాధించడానికి. మర్చిపోద్దు ఆ సంగతి. ఆయన మహిమ నిమిత్తము సృజింపబడిన జనులం మనం అంటాడు కదా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నిత్యము నా స్తుతిని ప్రచురము చేయాలని అంటాడు యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆరాధన అనేది చాలా విలువ కట్టవలసింది, వెలగలిగింది, ప్రశస్తమైంది, ప్రాధాన్యతతో కూడింది. ఇక్కడ ఆరాధన ఆయన సన్నిధితో ఆలయమంతా నిండిపోయిందంట. ఆయన చూస్తున్న దర్శనంలో ఆయన పైగా సెరాపులు అంటే కింద నోట్లో మహాదూతలు, బలమైన బలిష్టమైన దేవుని దూతలు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ఒక్కొక్క మహాదూత బలమైన బలాఢ్యులైన దూతలు. రెక్కలు ఉంటాయి కదా దూతలంటే, ఎంత మనం ఎప్పుడు అనుకుంటాం దూతలు ఎంత తెల్లగా మహిమతో నిండి 2 ఉంటాయి కదా, దేవుని సన్నిధిలో ఉంటాయని మనకు తెలుసు. ఆ సెరాపులు ఒక్కొక్కరికి 6 ప్రతివాడు 2 తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు, 2 ఎగురుచున్నాయన్నమాట. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి దూతలు? కాళ్లను కప్పుకున్నాయి, ముఖాన్ని కప్పుకొని 2 ఎగురుతూ దేవుణ్ణి, సర్వోన్నతుడైన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుని స్తుతిగానములు చేస్తున్నాయి. ఏమని స్తుతిస్తున్నాయి? సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయిచుండేది. దూతలు కొనియాడుతున్నాయి దేవుని, పరిశుద్ధుడు 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 అని 2 ముఖం కప్పుకొని, అంటే దేవుని చూడలేదు, 2 మలినమైన పాదాలు కప్పుకుంటున్నాయి, 2 ఎగిరి మరి దేవుని సన్నిధి అంతా నిండిపోయింది. కాబట్టి దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్, పరిశుద్ధుడు 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 అని మరి గాన ప్రతిగానములు చేస్తుంటే అక్కడ గొప్ప స్వరంతో వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వారు కేకలు వేస్తూ ఆరాధిస్తున్నప్పుడు వారి కంఠస్వరము గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండిపోయిందండి. మనము అపొస్తలుల 4 చూస్తాము, ఆదిమ విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న చోటు కంపించిందని. ఇక్కడ దూతలు ఆరాధిస్తున్నప్పుడు అక్కడ మందిరము గడప కమ్ములు పునాదులు కదిలిపోయిందంట. ఎంత శక్తిగల ఆరాధన! మనం ఒకటి గమనించాలి, దూతలు ఆరాధిస్తున్నాయి. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను, దూతలు ఆరాధిస్తున్నాయి, మానవులు ఆరాధించడం లేదు. దూతల కొరకు ప్రభు సిలువను ఎక్కలేదు, మానవుల కొరకు ఆయన సిలువ బలియాగం చేసినాడు. దూతల పాపక్షమాణ నిమిత్తం ఆయన తన అర్పించలేదు, మానవుల ప్రాణం నిమిత్తం, మానవుల
పాప పరిహారార్థం ఆయన వెలకట్టినాడు. దూతల జ్ఞానం ఉంది దేవుణ్ణి ఆరాధించాలని. మానవునికి ఇసుమంతా కూడా జ్ఞానం లేదు, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. దట్స్ ఎ పిటియబుల్ ప్లైట్ అన్నమాట. అంటే దేవదూతలు రెండు రెక్కలతో కన్నులు కప్పుకొని, రెండు రెక్కలతో పాదములు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగిరి దేవుని సన్నిధంతా మరి ఆయన మహిమతో నింపబడి వారు ఎగురుతూ గాన ప్రతిగానములు చేస్తూ ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుని ఆ మరి సన్నిధిలో వారు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవుని స్తుతిస్తున్నారు. మరి నువ్వు నేను ఎంతగానో దేవుని స్తుతించాలి. దూతలకు కొరకు రాలేదు, దేవదూతలకు లేనట్టి పరిచర్య నీకు నాకు అనుగ్రహించినాడు దేవుడు. నేను ఎప్పుడైనా దేవుని సేవకు సిద్ధపడుతున్నప్పుడు ఎప్పుడు ఈ భయం నాకు వస్తుంది, బా దేవదూతలకు ఇవ్వనట్టి పరిచర్య నాకు ఇచ్చినావు నాయన. దేవదూతల కొరకు నువ్వు రాలేదు, మానవురాలని నా కొరకు వచ్చినావు, మా కొరకు వచ్చినావు, మా కొరకు ప్రాణం పెట్టినావు. దేవదూతలే అంతగానో స్తుతిస్తుంటే మేమెంత స్తుతించాలి, నేను ఎంత స్తుతించాలి, క్షణ క్షణం స్తుతించాలి, అణువణువున స్తుతితో నింపబడాలి కదా అనే రోషం నాకు పుట్టుకొచ్చింది. కనుక ఇలాంటి దృశ్యాన్ని యెషయా ప్రవక్త చూస్తున్నాడు. చూసినప్పుడు మరి ఒక కార్యం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అగ్నికి ఆహుతమైన ఆ శరీరం, శవ శరీరం బూడిదగా మారిపోయినాక కత్తెర దొరికినట్టు ఇతనిలో ఉన్న పాపము బయటపడుతుంది. యెషయా ప్రవక్త తన మాలిన్యంతో నిండిన నాలుకను, తన ప్రవర్తనను అంతా కూడా ఒక్కసారి ఆయనకు బయటపడుతుంది అన్నమాట. అంటే వర్షిప్ రివీల్స్, ఆరాధన నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆత్మతో నింపబడి సత్యంతో నింపబడి చేస్తావో నీ పరిస్థితిని ఉన్నది ఉన్నట్టు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న పాపమును బయలుపరుస్తాడు, నీకున్న అవిధేయతను ఆయన కనపరుస్తాడు, నీ సేవంలో ఉన్న లోటుపాట్లను కనపరుస్తాడు, నీ కుటుంబంలో కానీ నీ యొక్క బంధువుల మధ్యలో ఉన్న కార్యాలను బయలుపరుస్తాడు, నీలో ఉన్న దాగి ఉన్న రహస్య పాపాన్ని బయలుపరుస్తాడు. ఇక్కడ ఇలాంటి ఆరాధన జరుగుతున్నప్పుడు ఈ దర్శనంలో 5వ వచనం చూడండి, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. వెంటనే గమనిస్తున్నాడు అపవిత్రమైన పెదవులు, నోరు బాగలేదు అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఇతని నోరు బాగలేదట, నోటి నుండి దైవవాక్కులు రావాల్సింది మరి కాని మాటలు వచ్చిందేమో. ఈజ్ కరెక్టింగ్ హిమ్సెల్ఫ్, అయ్యో నేను అపవిత్రుడను, నా నోరు బాగలేదు, నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసించువాడను, నేను నశించి తిని. అయ్యా ఈ దర్శనం ఇంత గంభీరమైన దర్శనం, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో ఉన్నాను. మోటు ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు, యూదావారు దేవుని ఆశీర్వాదములు నిండుగా మెండుగా అనుభవించి దేవుని మరిచిన భ్రష్టులైన జనుల మధ్యలో నేనున్నాను. ఎంత గొప్ప స్థాయి దేవుడు నాకు ఇచ్చినాడు. దేవుని వాక్కులు, ప్రశస్తమైన వాక్కులు ఈ అవిధేయత గల ప్రజలకు అందించడానికి ఒక బాధ్యతాయుతమైన ఒక గొప్ప స్థాయిని నాకు ఇచ్చినాడు కదా. నా నోరు ఎంత పవిత్రంగా ఉండాలి, దేవుని సేవ చేసేవారు పరిశుద్ధమైన పాత్రలుగా ఉండాలి. దే షుడ్ బి వెసల్స్ ఆఫ్ ఆనర్, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. ఎట్టి త్యాగమన్నా చేయడానికి, ఎట్టి బాధ్యతన్నా టేకప్ చేయడానికి, బరువన్నా మోయడానికి, ఎన్ని మాటలైనా పడడానికి, ఎంత తృణీకారమైన అనుభవించడానికి, ఎంత ఎదురుశక్తులున్నా ఎదురీత ఈదడానికి సత్శక్తితో నింపబడాలి. అట్టివారే సేవ చేయగలుగుతారు. పుట్టి పేరు కొరకు, నలుగురు చూడాలని, గుర్తింపు కొరకు, ప్రశంస కొరకు, ప్రజల మెప్పు కోరేవారు ఎక్కువ ఉరకలేరు. దే కాంట్ రన్ ఫార్, కొద్దిగా ఉరుకులాడతారు తర్వాత అలసిపోయి కూర్చుంటారు. కానీ దేవుని మాటల పునాది మీద వెళ్తే యుల్ గో వెరీ ఫార్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. లుక్ ఎట్ ద ప్రాఫెట్ యెషయా, ఆయన దర్శనం రెన్యూ అయిపోతుంది అనమాట. ఈ దర్శనాన్ని చూసినప్పుడు ఆయనలో ఉన్న లోటుపాట్లు ఆయనకు దేవుడు బయలుపరుస్తుంది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను, నేను పాపిని, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచినాను. ఈ దృశ్యం అబ్బా ఈ దర్శనాన్ని చూసినాను. ఇప్పుడు మరి నాకు ఇక మార్గమేంటి? దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను విడనాడడు. గాడ్ లవ్స్ ద పీపుల్ హూ రియలైజ్ దేర్ మిస్టేక్స్. ఎప్పుడైతే నీ యొక్క అవకతవకలను, నీ బలహీనతలను గుర్తుపడతావో, నువ్వు యూ వాంట్ బి గుడ్ బట్ యు కెనాట్, యు ఆర్ నాట్ ఏబుల్, ఇమ్మీడియట్లీ గాడ్ విల్ డిసన్ టు హోల్డ్ యువర్ హ్యాండ్. అందుకే అంటాడు భయపడకు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను పట్టుకుంటాను నీ చేతిని, నువ్వు భయపడే అవసరం లేదని. ఎందుకంటాడు మాటి మాటికి భక్తులతో దేవుడు
ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా బలహీనమైన తన బిడ్డలను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ రియలైజేషన్ ఫ్రమ్ యువర్ పార్ట్. నీలో ఆ యొక్క మరి పశ్చాత్తాపమైన హృదయం కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆయన అహంకారులను ఎప్పుడు కూడా ద్వేషిస్తాడు. అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. చూడు, దీన మనసుతో అయ్యో నా పెదవులు అపవిత్రమైంది, అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, ప్రవక్త అంటున్నాడు, విలపిస్తున్నాడు, నేను నశించి తిని అన్నప్పుడు వెంటనే జరిగిన అద్భుతం ఏంటంటే, ఇంత దేవుడు ఇంత పరిశుద్ధత వెడలినప్పుడు, అంటే చూడండి, వెన్ గాడ్స్ హోలీనెస్ ఈజ్ ప్రొజెక్టెడ్, మ్యాన్స్ సిన్ ఈజ్ కమింగ్ టు లైట్. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఒక చిమ్మ చీకటితో నిండిన ఒక గదిలో నువ్వు లైట్ వేసినప్పుడు గొప్ప ప్రకాశం వచ్చేస్తుంది, ఎక్కడ ఏది ఉంది నీకు కనబడుతుంది, ఎక్కడ వేర్ యు ఆర్ ప్లేస్డ్, వేర్ ఆర్ యూ, నీ వస్తువులు ఎక్కడున్నాయి అన్నీ కూడా బట్టబయలుతుంది. అందుకే వెలుగు ఎప్పుడు కూడా తేటపరుస్తుంది, నిప్పు ఎప్పుడు కూడా బయలుపరుస్తుంది. దేవుని సన్నిధి వెలుగుతో నిప్పుతో పోల్చబడింది. ఎందుకు అంటే నీకున్న లోటుపాట్లు, అవకతవకలు, రహస్య జీవితం ఇవన్నీ కూడా బట్టబయలు చేసేది దేవుని నీ పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడు. గాడ్ విల్ రివీల్ యువర్ ఇన్నర్ నేచర్. నీ అంతరంగంలో దాగి ఉన్నవన్నీ కూడా బయటకు వస్తుంది. అందుకే అంటున్నాడు, నేను నా పాపిని అంతవరకు పెద్ద ప్రవక్త అనుకున్నాడు, గొప్ప స్థాయి అనుకున్నాడు, కానీ ఈ ఆరాధనలో దేవదూతలు ఏ విధంగా పరిశుద్ధుడు 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 అని ఆరాధించినప్పుడు ఆయన బలహీనత బయలుపరచబడింది. నా అపవిత్రమైన పెదవు, నా అపవిత్రమైన జనం మధ్యలో ఉన్నాను, దేవదేవుని నేను కనులార చూసినాను, ఇంత గొప్ప మహిమను నేను అనుభవిస్తున్నాను అని ఆ యొక్క మరి గ్రహింపు కలిగింది యెషయా ప్రవక్త. ఆరో వచ్చినప్పుడు ఆ శిరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని, నిప్పు ఎప్పుడు పవిత్రపరుస్తుంది. అగైన్ హోలీ ఫైర్ ఇండికేట్స్ గాడ్. గాడ్ ఈజ్ అ కన్స్యూమింగ్ హోలీ ఫైర్ అని అందుకే అంటారు. నిప్పు, కారు ఇవన్నీ కూడా దేవుని మరి శక్తికి సూచనలు. కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొక్కకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, అంటే ఆ శిరాపుల్ల ఆ దూతల్లో ఒకడు తాను బలిపీఠంలో నిప్పు మండుతూ ఉండగా ఆ మండుతున్న నిప్పును పట్టుకొని యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చి నోటికి తగిలించి, ఏడో వచనం చూడండి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనేను. అవును, ఇప్పుడు పెదవులు తగ్గించి ప్యూరిఫైడ్ ద లిప్స్ ఆఫ్ ద ప్రాఫెట్ యెషయా. యెషయా ప్రవక్త పెదవులకు కారుతో మరి తీసిన నిప్పును శరాపుల్లో ఒకటి ఎగిరి వచ్చి నోటికి తగిలించినప్పుడు ఆ నోరు పవిత్రమైపోయిందని, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనేను. చూడండి, అప్పుడు ఆయన పవిత్రమైన పెదవులు అయిపోయింది. ఫైర్ ప్యూరిఫైస్, ఫైర్ క్లెన్సెస్, అంటే ఆ దేవుని సన్నిధిలో పవిత్రపరచబడుతున్నాడు, పరిశుద్ధుడు అయిపోయినాడు. వెంటనే జరిగిన మరి ఒక అద్భుతం ఏంటి, 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని. వెంటనే దైవ దర్శనం వచ్చేసింది, ఆత్మల భారం వచ్చేసింది. అబ్బో, ఇంతమంది మరి అవిధేయత ప్రజలు ఉన్నారు, దేవుని మాట ఉల్లంఘిస్తున్నారు, దేవుని మాట వినడం లేదు. ఇస్రాయేలు, యూదావారు దేవుని విరోధంగా పాపం చేస్తున్నారు, దేవుని మార్గాన్ని వారి బోధించాలి, ఎవరు వెళ్తారు, ఎవరు మరి దేవుని కార్యాన్ని బయలుపరుస్తారని అడుగుతున్నాడు. 8, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా. యెషయా ప్రవక్త అంటున్నాడు, నేనున్నాను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు మనగా. ఇదిగో, బిహోల్డ్, ఐఎమ్ హియర్, ఐఎమ్ రెడీ లార్డ్, నన్ను పంపయ్యా. అంతవరకు ఈ మాట నోట రాలేదు. అంతవరకు అనుకున్నాడు, ఏం పని, ఇంత పెద్ద బాధ్యతతో కూడింది, ఈ ప్రజలు ఈ విననొల్లని లోబడనొల్లని ప్రజలకు దేవుని మాటలు అందించాలంటే ధిక్కారంతో కూడిన ప్రజలు, మెడవంచని జనాంగం, పాపంతో నిండిన ప్రజనానికి దేవుని మాటలు అందించాలంటే ఇది పెద్ద పని కదా, ఇది ఎలాగూ చేయాలి, ఎవరిని మరి ఎలాగో అనుకున్నాడు. కానీ ఈ యొక్క దైవ దర్శనంలో, ఆరాధనతో కూడిన దైవ దర్శనంలో వెంటనే ఆత్మల భారం వచ్చేసింది, వెంటనే విధేయత వచ్చింది, వెంటనే సమ్మతి గల మనసు వచ్చేసింది, వెంటనే విజన్ బికేమ్ క్లియర్. నేనున్నాను, దేవుడు అంటారు, నేను ఎవరిని పంపాలి, ఈ ప్రజల యుద్ధకు పోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిన. అంతటా యెషయా ప్రవక్త అన్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. అబ్బా, రెడీనెస్ టు స్ప్రెడ్ ద గాస్పల్, సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు తగిలించుకున్నాడు. ఇక నేను వెళ్తాను, ఐఎమ్ రెడీ, నేను పోయి దేవుని వాక్కులను
విననుల్లని ప్రజల చెవిలో ఊపుతాను, ప్రకటిస్తాను, కేకలు వేస్తాను, దేవుని మార్గం బోధిస్తాను. అప్పుడు మరి 9వ వచనం దేవుడు అంటున్నాడు, నువ్వు పోయి జనులతో ఇట్లను. చూడండి, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు బోధించాలంటే చాలా ధైర్యంగా కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆల్ కెనాట్ డూ గాడ్స్ వర్క్, ఇట్ రిక్వైర్స్ స్పెషల్ అనాయింటింగ్. చాలామందికి ఆశ దేవుని మాటలు అందించాలని, కానీ నువ్వు దేవునితో అంటగట్టబడి ఉండి దైవశక్తి పొందుకుంటే కానీ దేవుని మాటలు నీ నోటికి రాదు. ఆయన నీటి నోటికి తోడై ఉండాలి, ఆయన మాట నీ నోట ఇవ్వాలి, ఆయన నోరు వలె నువ్వు మారిపోవాలి. వారు ఒకవేళ తిరుగుబడితే సహించాలి, వారు చంపితే చంపబడాలి, వాళ్ళు హింసిస్తే హింసింపబడాలంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జోక్. అందుకే దేవుని సేవ అంటే అల్లాటప్పగా తీసుకోకూడదు, అది చాలా గొప్ప కార్యం. దేవుని అభిషేకం లేకుంటే దేవుని సేవ చేయలేము. చూడండి, అంత ధైర్యం కావాలి. పోయి చెప్పు నా మాటలు నా ప్రజలకు. ఎక్కడ చూసినా ఇంత పాపంతో నిండిన ఇస్రాయేల్ ప్రజలను మీరు ఎక్కడైనా బైబిల్లో చూడండి, నా ప్రజలు అంటాడు. అది ఇంకో పెద్ద గమ్మత్తు, నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా ప్రభు మీద ఎంతో నేను మరి ఆనందిస్తాను, ఎందుకంటే నా ప్రజలు అంటాడేంటి. అవును, తల్లిదండ్రుల కన్నా బిడ్డలు ఎప్పుడైనా, వారు ఎంత దుర్మార్గులైనా ఆ తల్లిదండ్రుల పిల్లలే కదా. మా పిల్లోడండి, చెప్పిన మాట వినడం లేదండి. నా పిల్లోడండి, తాగుబోతండి. నా పిల్లండి, వ్యభిచారి అండి, చెప్పిన మాట వినడం లేదని. ఇప్పుడు వాళ్ళు అవిధేయులైనంత మాత్రాన ఆ కన్న తల్లిదండ్రులకు పిల్లలు కాకుండా ఉంటారా? పిల్లలేవారు, కానీ మాట వినడం లేదు. అందుకే దేవునికి అవిధేయత చూపినంత మాత్రాన దేవుడు నిన్ను పూర్తిగా విసర్జిస్తాడని ఎప్పుడు అనుకోకూడదు. దెర్ స్టిల్ హోప్ ఫర్ యూ ఇన్ ద లార్డ్. ఎంత ప్రేమిస్తే ఆయన భక్తులు నిలబడతాడు, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే సేవకులను నియమిస్తాడు, మిమ్మల్ని ఎంత ఆయన మీ గురించి చింతిస్తే దేవుని ఆత్మతో తన దాసులను నింపి తన మాటలు మీకు అనుగ్రహిస్తున్నాడు అంటేనే అది ప్రేమకు చిహ్నం. దట్ షోస్ గాడ్ ఈజ్ లవింగ్ యూ, ఈజ్ టాకింగ్ టు యూ త్రూ హిస్ సర్వెంట్స్. అదే దేవుని ప్రేమకు చిహ్నం. ప్రసంగం అయిన తర్వాత కొందరు మెసేజ్లు ఇస్తూ ఉంటారు నాకు, గాడ్ బ్లెస్డ్, అమ్మ మాతో దేవుడు సోటిగా మాట్లాడాడు, మీరు నోరు తెరిస్తే చాలు దేవుడు మాతోనే మాట్లాడతాడు. అవును, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన దాసరాలను అన్ని లోకమంతా వదిలిపెట్టి మిమ్మల్ని మరి దేవుని మార్గంలో నడిపించడానికి కంకణం కట్టుకొని నిలబడడానికి ధైర్యాన్ని ఆత్మనిచ్చినాడు. మర్చిపోకూడదు అది. అందుకే దేవుని సేవకులను ఎప్పుడు కూడా మరి అల్లాటప్పక తీసుకోకూడదు. దే హ్యావ్ ఎ విజన్. చూడండి, ఇంత దర్శనం ఉంది, భారం ఉన్నది, విధేయత కావాలి. ప్రభు మాట వింటున్నాడు, నువ్వు వెళ్ళంటే వెళ్తున్నాడు. పెదవులు పవిత్రమైనవి, పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు పోయి జనులతో ఇట్లను. 9వ వచనం, మీరు నిత్యం వినుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకునకుందరు, వారి కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. చూడండి, ఇంత కఠినమైన మాటలు దేవుని ప్రజలకు అందించాను. రే, కన్నులు తెరుచుకో, దేవుని చూడు, నీ గుండె కొవ్వుతో నిండు నింపి దేవుని మాట వినడం లేదు, దేవుని మాట విను, నీ చెవులు దేవుని మాట వినడం లేదు. క్లీన్ అప్ యువర్ ఇయర్స్, హర్కన్ అన్ టు ద లార్డ్ అంటే ఎంత ధైర్యం కావాలండి. అవును, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు కొందరు తిట్టమంటే తిట్టాలి, అంతే. కరెక్ట్ చేయమంటే కరెక్ట్ చేయాలి, ప్రేమతో ఆదరించమంటే ఆదరించాలి, ప్రోత్సహించమంటే ప్రోత్సహించాలి, తప్పు ఉన్నప్పుడు వంకరు ఉన్నప్పుడు సరిచేయాలి. దేవుని దాసులు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, గాయపడతారు, అయ్యో నాకెందుకు వచ్చింది బాధ అంటే యు ఆర్ నాట్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. నిజమైన తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలను గాయపరుస్తుంది. నిజమైన తల్లి తండ్రి ఎప్పుడు తన కుమారుని శిక్షిస్తూ ఉంటాడు, ఎందుకంటే మేలు గోరి గాయాలు చేస్తాడు. అలాగే నువ్వు దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్లాక్. వాళ్ళు మేలు గోరి నువ్వు గాయం చేయాలి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతారు, ఏం లాభం? మేలు గోరి నిజమైన జీవకుడు, దినమైన అభిషుక్తుడు నిన్ను గాయం చేసినప్పుడు సాత్వికమైన హృదయంతో నువ్వు వెంటనే ఆ యొక్క ఆదేశాన్ని పాటించాలి. అప్పుడు చూసుకో, నువ్వు చుక్కలు అంటుకుంటావు, అంత ఔన్నత్యంలోకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ద మోర్ ఎగ్జాల్టేషన్ కమ్స్. ఇవి చూడండి, పోయి చెప్పాలి ప్రజలకు, మోటు ప్రజలకు. మీకు చెవులు ఉన్నాయి, దేవుని మాటలు వినడం లేదు, మీకు గుండె ఉంది కానీ దేవుని మాటలకు మీరు తావి ఇవ్వడం లేదు, మీ కన్నులు మందమైపోయింది, మీ హృదయం గుండె కొవ్వుతో నిండింది. ఇంత మాటలు, కఠినమైన మాటలు దేవుని
అవిధేయులైన ప్రజలకు చాటించాలంటే ఎంత గమ్మండి ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత అభిషేకం ఉండాలి, ఏం దేవుని శక్తి ఉండాలి, అంత పొందుకున్నాడు. అందుకే 11వ వచనం చూడండి, నీవు ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని నేను అడగగా, ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు నువ్వు ప్రకటిస్తూనే ఉండాలి. ప్రకటిస్తున్నావు, దేవుని ఉగ్రత వచ్చేసింది ప్రజల మీద. మనం అనుకుంటున్నాం ఈ టైంలో వచ్చింది దేవుని ఉగ్రత. అనాది కాలం నుండే దేవుని ప్రజలకు అవిధేయత చూపినప్పుడు ఎల్లా దేవుని ఉగ్రతతో వారు బాధను అనుభవించినారు. బాధను చూడండి, ఇక్కడ మనుషులు లేక ఇండ్లు పాడైపోతున్నాయి, నివాసులు లేక పట్టణం పాడైపోతున్నది, అంతమంది చస్తున్నారన్నమాట. అవిధేయతుల మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతున్నది. యెహోవా మనుషులను దూరం చేసుకొని తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకు అలాగున జరుగు, స్థలాలన్నీ నిర్జనమైపోతుందంట. మరణం తప్పించట ప్రభు అయిన యెహోవా వశం ప్రార్థన చేద్దాం మనం. చూడండి, అవిధేయత ఎక్కడ ఉంటుందో మరణం అక్కడ ఉంటుంది, పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుంది. ఇక్కడ యూదా ప్రజలు అలాగే చేసినారు, పట్టణాలన్నీ ఖాళీ, ఇండ్లన్నీ ఖాళీ, నివాస స్థలం లేకుండా మరి ఆ దేశమంతా నిర్జనముగా బీడుగా మారిపోయింది. 13వ వచనం, దానిలో 10వ భాగము మాత్రం విడవబడినను, అది నాశనమగును. సింధూర మస్తక వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు, మొద్దువలే ఉండును. మళ్ళీ ఎందుకయ్యా మరి ఇలాగ అంతా నశించిపోతున్నాక మళ్ళీ నన్నెందుకు పంపుతున్నావు అంటే, దేవుడు ఇంకా తన ఆశ తన ప్రజల మీద వదులుకోలేదని అర్థం. అంటే హీ స్టిల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హోప్ ఆన్ హిస్ పీపుల్. ఇంతగా మరి నువ్వు నశింపజేస్తున్నావు ప్రజలను. నిన్నటి రోజు కూడా ఒక ఉన్నత ఉద్యోగి నాతో మాట్లాడుతూ, అమ్మ కట్టిన భవనాలన్నీ హైటెక్ భవనాలన్నీ కూడా ఆ యొక్క హైటెక్ సిటీలో చూసినా, ఎక్కడ చూసినా పెద్దగా నిర్మాణం చేసిన అవన్నీ ఖాళీగా పడి ఉన్నాయమ్మా. గొప్ప దైవజనుడు ఇలాగే రోధిస్తున్నాడు, ఇంత పెద్ద ఆలయం కట్టినాను ఇప్పుడు రమ్మన్నా రావడం లేదు ప్రజలు. మందిరం అప్పు చేసి కట్టినాము, పెద్ద మందిరం కట్టినాము, జనాలు లేరు. ఈ భయానికి మనుషులు రావడం లేదు, ఏమి లాభం? బ్యాంకులోనే ఎలాగూ కట్టి ముగించాలి అంటే. ఇక్కడ చూడండి, దేశమంతా నిర్జనం, మనుషులు లేక ఇండ్లు, మరి దేశం బొత్తిగా బీడైపోయింది, ఆ నిర్జనమైన స్థలాలు విస్తారమైపోయింది, అంతా నాశనం, అంతా నాశనం. అవిధేయత ఉన్న చోట నాశనం ఉంటుంది. అయితే మరి యెషయా ప్రవక్త పోయే వరకు ప్రవచించాలి అంటే శేషించిన జనం అని అంటున్నాడు. సింధూర మస్తక వృక్షం నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు, మొద్దు వలే ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ మొద్దు నుండి చిగురు పుట్టునని ప్రవచిస్తున్నాడు. అంటే దాని అర్థము మరి ప్రజల రక్షణార్థము యేసు ప్రభు చిగురించబోతున్నాడు, వస్తున్నాడు. అందుకే యెషయా 53లో ఆ మాట చూస్తాం కదా, ఎండిన భూమిలో ఆయన లేత మొక్కగా ఉదయించినాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచడం, లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను ఆయన అతడు ఆయన ఎదుట పేరు. ఇదే యెషయా ప్రవక్త దర్శనం చూసి రాస్తున్నాడు యెషయా 53లో. అవును, శేషించిన మొద్దు నుండి ఒక చిగురు పుట్టుకొస్తుంది. అవిధేయులైన ప్రజల కొరకే కదా, పాపంలో ఉండే వారి కొరకే కదా యేసు ప్రభు ఈ లోకంలో మానవ పాప పరిహారార్థము ఆయన అరుదించబోతున్నాడని. 700 సంవత్సరం కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడు. అవును, ఎంతగా ఆ దైవ దర్శనంతో 100 సంవత్సరాల ముందే ప్రవచించేసినాడు అనమాట. ఇస్రాయేలు ప్రజలు అవిధేయత చూపినారు, రక్షకుడు అక్కడ నుండి ఉదయించినారు. స్వకీయుల్లో కూడా ఆయనను ఎవరు నమ్మలేదు, కానీ ఆయనను ఎవరు నమ్మినారో వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఎంత గొప్ప మర్మాలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. నా వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. ఆరాధనలో దైవ దర్శనం పొందుకోవాలని ఆ సందేశాన్ని ఈరోజు విన్నారు. మనం ప్రార్థన చేసుకుందాం ఆరాధించడానికి. దేవా, నేను ప్రతిరోజు ఆరాధించాలి, మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడాలి, నీ పాదముల చెంత కొన్ని గంటలు నేను ఉండాలి, నేను ఆయనను కీర్తించాలి, పాటలు పాడాలి. ఏ కొరోనా నీ ధర దాపుకురాదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్, ఐ బైండ్ ద వైరస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రజలను ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నావు.
అగ్నిని చుట్టున్నది, అగ్నిని కుటుంబంలో మండుతున్నది, అగ్నిని ప్రాకారాన్ని కాపాడుతున్నది. ఏ పురుగు తాకకుండా ఆయన కాపాడగలడు. కానీ నువ్వు ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మయపరచాలి, దేవుని సేవించాలి, ఆయనను పొగడుతూ ఉండాలి, పొగడుతూ ఉండాలి. యోహాను భక్తుడు అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హీ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఐ షుడ్ డిక్రీజ్. ప్రతి చర్యలో దేవుని సేవకులారా మీరు గమనించండి, దేవుని ప్రజలారా మీరు గమనించండి, విశ్వాసులారా మీరు గమనించండి, నువ్వు చేసే ప్రతి పనిలో ఏ పనైనా లెట్ గాడ్ బి మ్యాగ్నిఫైడ్. నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోదు ఎప్పుడు, దాగి ఉండు, దాగి ఉండు. బీ బిహైండ్ ద స్క్రీన్, డోంట్ కమ్ ఫర్ ఓవర్ ప్రొజెక్షన్. జస్ట్ బీ హంబుల్ అండర్ హిస్ మైటీ ఆర్మ్స్. ఆయన అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడు అయినాడు. ఓ, ఆయన మహిమతో దేవాలయం అంతా నిండిపోయింది. ఆ దూతలు బలాఢ్యులైన దూతలు, పరిశుద్ధుడు 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 దేవుడు అని రెండు రెక్కలతో ముఖం కప్పుకొని, రెండు రెక్కలతో పాదములు కప్పుకొని దేవాలయం అంతా ఎగురుతూ, ఆయన సన్నిధిలో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నప్పుడు ఆ యొక్క ఆలయపు గడప కమ్ములు కదిలిపోతుందంట, కదిలిపోతుందంట. దేర్ ఆర్ సో మెనీ వైబ్రేషన్స్ వైల్ దే వర్ వర్షిపింగ్. అప్పుడే ప్రవక్త కన్నులు తెరవబడింది, దేవుని ప్రత్యక్షత చూస్తున్నాడు. ఎంత గొప్ప పరిశుద్ధుడు, ఎంత నీచుడతను, ఎంత పవిత్రత దేవునిలో ఉంది, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. అయ్యో, అపవిత్రమైన నాలుక గలవాడను, అపవిత్రమైన పెదవులతో ఉన్నాను, అపవిత్రమైన ప్రజల్లో నేను నివసిస్తున్నాను. కారుతో నిప్పును తీసుకొచ్చి పెదవులకు అంటించినప్పుడు పవిత్రుడైపోయినాడు, పరిశుద్ధుడైపోయినాడు. పవిత్రత వచ్చేసింది, కన్నులు తెరవబడి దర్శనం చూస్తున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు, చెవులు తెరవబడింది. ఏమని పంపుదును, ఎవరున్నారు నా నిమిత్తం వెళ్ళడానికి, ఇదిగో నేనున్నాను, నన్ను పంపయ్యా. ఆత్మల భారం వచ్చేసింది. హియర్ ఐఎమ్ విల్లింగ్ టు డూ గాడ్స్ వర్క్. నేను వెళ్తాను. మోటు ప్రజలు వాళ్ళు కొన్నిసార్లు కొట్టి చంపేస్తారు. ఎంతమంది ప్రవక్తలను హింసించి చంపివేసిన లోకం కదా ఇది. నా ప్రవక్తలు హింసింపబడ్డారు, దేవుని పేరట నిలబడిన వారు చంప. కైనా గారు గొప్ప ధైర్యము దర్శనంతో కూడిన ఆ యొక్క ఆరాధనలో మరి పొందుకున్నాడు, వెళ్తున్నాడు. ఎంత నాశనము, బీడు భూములు అయిపోయింది, నిర్జనమైపోయింది, పట్టణాలు ఖాళీ అయిపోయింది, అంతస్తులు ఖాళీ అయిపోయింది, ప్రజలు లేరు. ఇంకెవరికి నేను ప్రకటించాలి? శేష జనములో ఇంకా నా జనులు ఉన్నారు, మిగిలిన వారు వారికి పోయి ప్రకటించు. ఆ మిగిలిన మొద్దు నుండి నేను చిగురును ఉదయింపజేస్తాను. యూ డూ యువర్ డ్యూటీ. ఎస్, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే కన్నులు మూసుకొని ప్రార్థనలు నాతో ఏకీభవి. నీ పరిశుద్ధ నామములకు స్తోత్రం. మాట్లాడినావు దేవా, మాట్లాడే దేవుడు, సజీవుడనే దేవుడు, ఆత్మరూపి, మా అందరితోనూ మాట్లాడినావు. అల్లాటప్పగా ఆరాధనలు చేసి నకిలీ ఆరాధనలు కావు, వేషధారణతో కూడిన ఆరాధనలు కావు నాయన. ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలని ఆనాడు ఆ పాపాత్మరాలకు బోధించినావు. ఆ సమరే స్త్రీకు 7 మర్మములు బోధించిన ప్రేమాస్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఇదిగో దీనులము యూట్యూబ్లో జూమ్లో మేమందరం విశ్వాసులం కలుసుకున్నాము ఈరోజు. నీవు ఆత్మరూపిగా మాట్లాడినావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనంలో నువ్వు ఉన్నావు. బిక్కు బిక్కుమంటూ మేము బ్రతికే అవసరం లేదు నాయన. నీ సెలవు లేకుండా మా తల వెంట్రుకలో ఒక్కటి రాలేదు నాయన. ఎంత అద్భుతమైన దేవుడు. నీ దర్శనము మాకుంటే మేము ఎందుకు భయపడతాం ప్రభువా? దేనికి భయపడతాం ప్రభువా? ఏ రోగము మమ్మల్ని వణికిస్తుంది తండ్రి? ఐగుప్తులకు వచ్చిన ఏ రోగము నీకు రాని అని అన్నావు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు తండ్రి. సర్వ రోగములను నీ వద్ద నుండి తొలగిస్తానని సెలవిచ్చినావు. ఎందుకంటే నువ్వు అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్నావు. సమస్తముని పాదముల క్రింద ఉన్నది ప్రభువా. భయపడడానికి ఆస్కారమే లేదు నాయన. నీతిమంతులు అందుకే సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారు ధైర్యంతో నీ పనులు చేస్తారు, ధైర్యంతో నిన్ను ఆరాధిస్తారు. శక్తితో నింపబడిన వారం నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగల దేవ, నీ సేవ మేము భయభక్తులతో చేయడానికి కృప దయచేయండి. నాయనా, నీకు స్తోత్రం. ఈరోజు నీ జనులతో నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. ఎటు చూసినా ఖాళీ అంతస్తులు, మిద్దలు, మేడలు, ఆలయాలు ఖాళీగా ఉంది నాయన. మా శక్తి మా బలం కాదు ప్రభువా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను ఈ కార్యాన్ని చేస్తానని సెలవిచ్చిన దేవ. మా సామర్థ్యం కాదు, మా బుద్ధి బలం కాదు, మాకున్న చదువు సామర్థ్యాలు కావు నాయన. నీ ఆత్మ ద్వారా మీ కార్యాలు మేము చేయాలి ప్రభువ. మాకు జ్ఞాన హృదయం దయచేయండి. ఆరాధనలో నువ్వెవరో మాకు ప్రత్యక్షపరచండి. ఆరాధనలో నీ శక్తిని బయలుపరచండి. ఆరాధనలో నీ ప్రేమను బయలుపరచండి. ఆరాధనలో కట్లు తెంపేయండి. ఆరాధనలో పాపం బట్టబయలు చేయండి. ఆరాధనలో పశ్చాత్తాపం దయచేయండి. ఆరాధనలో దైవ దర్శనము దయచేయండి. ఆరాధనలో ఆత్మల భారము దయచేయమని
దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల సైతం ఆశీర్వదించి దీవించి పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. కరోనా రోగాన్ని మట్టుబెట్టండి నాయన, కాల్చి భస్మం చేయండి నాయన ఆ పురుగును. మంచి రోజులు మాకు దయచేయండి. సమూహంగా నిన్ను కూడి స్వాతంత్రంతో నాయనా నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి. ఆరాధన విలువలు మాకు నేర్పిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. మా ప్రాణాత్మ దేహాలను మీరు కాపాడుతున్నందుకు వందనాలు. రోగబారిన పడిన బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. చేతులుంచి వారిని స్వస్థపరిచినాయన, పడకల మీద భయంతో రోగంతో పడి ఉన్న వారిని ఒక్కసారి మీరు ముట్టి బాగు చేయమని కోరుతున్నాను. శ్రమ పడుతున్న డాక్టర్లను, నర్సులను, పోలీస్ శాఖ వారిని, ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసేవారిని, హాస్పిటల్లో నాయలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన వారిని కాపాడుతండి, నీకు వందనాలు. ఉన్నతమైన ఉద్యోగస్తుల కొరకు, ప్రభా అధికారుల కొరకు, రాజ్యాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రధానమంత్రి మోడీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి ఆలోచనలు దయచేతండి. క్యాబినెట్లో ఉన్న మంత్రులను మీరు నీ ఆత్మతో నింపండి నాయన. ప్రభా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ప్రార్థిస్తున్నాను. మా ముఖ్యమంత్రిని కాపాడండి నాయన. ప్రభా ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంచి ఆలోచనలు దయచేయండి, స్వచ్ఛమైన బుద్ధులు దయచేయండి, తీర్మానాలు దయచేయండి. మరి ఆంధ్ర సీఎం జగన్ గారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాను. ఆ రాష్ట్రాన్ని కాపాడండి, ప్రతి రాష్ట్రాన్ని కాపాడండి ప్రభువా. దేశ విదేశాలను కాపాడండి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది తండ్రి. ఒక్కసారిని బలమైన బలాఢ్యమైన హస్తంతో కృంగిన ఈ ప్రపంచ పరిస్థితిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. శుభకరమైన కార్యాలు మా చెవులతో వినటకు సహాయం తెచ్చండి. గింగురం అనే వార్తలు వినకుండా మా చెవులను కాపాడండి. మా పెదవులు తండ్రిని సత్య సువార్త అందించడానికి పరిశుద్ధపరచండి. విధేయత గల మనసు దయచేయమని, మమ్మల్ని దీవించమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కాపాడమని, ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రతి ఒక్కరితో సదాకాలం. ముఖ్యంగా ఈరోజు దేవుని వాక్యం విని బలపడిన బిడ్డలతో, వారి కుటుంబాలతో సదా తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. క్షమా భాగము నీయ వెను నీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను నీతువా. దశమా